మొబైల్ అడిక్షన్ ప్రజెంట్ జనరేషన్లో ఈ డిసీజ్ లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. 98% పీపుల్స్ ఈ అడిక్షన్ వలన వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకుంటున్నారు. అసలు ఈ మొబైల్ అడిక్షన్ ఏంటి, దీనివల్ల వచ్చే నష్టాలేంటి, దీని నుంచి ఎలా బయటపడాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక పాయింట్కి వద్దాం. రీసెంట్గా మన ఇండియాలో ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం ఒక మనిషి సగటున రోజుకు 4 నుంచి 7 గంటల వరకు మొబైల్ చూస్తున్నాడని తేలింది. సక్సెస్ పీపుల్లో ఏ ఒక్కరు కూడా నెలకి 4 గంటలు కూడా సోషల్ మీడియాకి టైం ఇవ్వడం లేదు. అదే మొబైల్ విషయానికి వస్తే 30 మినిట్స్కి మించి టైం ఇవ్వడం లేదు. అంటే ఇక్కడ మొబైల్ని ఎవరైతే ఎక్కువగా చూస్తున్నారో వాళ్ళ లైఫే నాశనం అవుతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మీ మొబైల్ స్క్రీన్ టైం చూడండి. ఎవరైతే రోజుకు 4 గంటలకు మించి మొబైల్ చూస్తున్నారో వాళ్ళంతా మొబైల్కి బానిస అయినట్లే. కొంతమందికి ఈ అడిక్షన్ ఎంతగా ఉంటుందంటే కాల్ రాకున్నా మొబైల్ రింగ్ అవుతున్నట్లు, నోటిఫికేషన్ వచ్చినట్లు అనిపిస్తుంది. సరే అని మొబైల్ చూస్తే అక్కడేముండదు. ఇంకొంతమంది అయితే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఏ పనిలో ఉన్నా సరే మొబైల్ని అన్లాక్ చేసి లాక్ చేస్తున్నారంట. నిజమే, మొబైల్ లేకుంటే ఏ పని అవ్వదు. దాని అవసరం ఎంతవరకో అంతవరకే వాడాలి. కొంతమంది అయితే ఫ్రెండ్స్, లైఫ్ పార్ట్నర్, రిలేటివ్స్ ఇలా పక్కన ఎవరున్నా సరే పట్టించుకోకుండా ఎక్కడో ఉన్న ఇంకో పర్సన్తో చాట్ చేస్తుంటారు లేదా రీల్స్ చూస్తుంటారు. పక్క వాడితోనే మనం సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతే మనల్ని కూడా ఎవడూ పట్టించుకోడు. ఆ తర్వాత ఒంటరితనం వస్తుంది. దాని నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ మొబైల్కి దగ్గరవుతాం. గతంలో మీరు చూడండి, గల్లీలో పిల్లలందరూ కలిసి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక్కడైనా బయటకు వస్తున్నాడా, ఇంట్లో అమ్మదో నాన్నదో మొబైల్ తీసుకొని గేమింగ్లో మునిగిపోతున్నారు. ఒకప్పుడు కేఫ్లు ఎలా ఉండేవో చూడండి. ఫ్రెండ్స్తో కిటకిటలాడేవి, హాయ్ రామామని మాట కలిపితే 1-2 గంటల వరకు టైం అయితే లేకుండా గడిచిపోయేది. అన్ని విషయాలు తెలుసుకునే వాళ్ళం, ఒక మనిషికి దగ్గర అయ్యేవాళ్ళం. ఏదైనా అవసరం వస్తే ఒకరికి ఒకరు తోడు ఉన్నారనే ఫీల్ ఉండేది. ఇప్పుడు ఇన్స్టాలో 1000 మంది ఫాలోవర్స్ ఉంటారు. ఏదైనా కష్టం వస్తే నీకు ఎవరికి కాల్ చేయాలో తెలియదు. ఫేస్బుక్లో 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరికి మెసేజ్ చేయాలో తెలియదు. చివరికి ఒక్కరే ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అడిక్షన్ అనగానే మనకు గుర్తొచ్చేది డ్రగ్ అడిక్షన్, మందు, సిగరెట్, అమ్మాయిలు ఇలా చాలా అంటారు. వీటన్నిటికంటే మొబైల్ అడిక్షనే చాలా డేంజర్. మీకు డౌట్ రావచ్చు, అడిక్షన్లు అన్నీ చెడ్డవాటికేనా, మంచి వాటికి కూడా ఉండవా అంటే ఉండవు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చదువు ఉంది, బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, లైఫ్లో బాగా సంపాదించవచ్చు, అమ్మా నాన్నని బాగా చూసుకోవచ్చు. ఇది నిజమే. ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పండి, కిందకి పైకి చూస్తారు. అదే మామ మందేద్దామా లేదా దమ్మేద్దామా అను వస్తున్నా ఉండు అంటాడు. అంటే ఇక్కడ స్పాట్లో ఏదైతే కిక్ వస్తుందో అందరూ దానికే అడిక్ట్ అవుతున్నారు. అందుకే ఎడ్యుకేషన్ తీసుకోండి, అదో పెద్ద ప్రాసెస్, చదవాలి, జాబ్ రావాలి, మనీ సంపాదించాలి. ఇదంతా జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ స్పాట్ కిక్ని ఎవరైతే ఎంజాయ్ చేయడం మొదలు పెడతారో వాళ్ళకి ఈ లాంగ్ ప్రాసెస్లు నచ్చవు. కావాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బాగా చదివేవాడికి, కష్టపడి పనిచేసేవాడికి ఈ అడిక్షన్లు తక్కువగా ఉంటాయి. వాళ్ళు లాంగ్లో వచ్చే పర్మనెంట్ ఎంజాయ్ కోసం చూస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ని ఎవరైతే కంట్రోల్లో పెట్టుకోలేరో వాళ్ళు లాంగ్ టర్మ్లో కష్టాలు పడతారు. అందుకే చాలామంది ఈ స్పాట్లో వచ్చే కిక్నే ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా తీసుకుందాం. పొద్దున్నే లేస్తాం, ఛాయ్ తాగుతాం, ఒక సెల్ఫీ, దాన్ని తీసుకొని ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాం. అంతర్త ఆగరు, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఎవరైనా లైక్ చేశారో అని చూస్తూ ఉంటాం. అసలు ఈ సోషల్ మీడియా జీవితాలకి, రియల్ లైఫ్లకి చాలా తేడా ఉంటుంది. ఇది అసలు ప్రపంచం కాదు. ఈ విషయం తెలియక చాలామంది పక్క వారితో కంపారిజన్ చేసుకుని బాధపడుతుంటారు. ఒక పిక్ తీసుకుంటాం, దాన్ని అప్లోడ్ చేయడానికి ఫిల్టర్స్ వాడతాం, ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాం. మన రియల్ ఫేస్కి దానికి సంబంధమే ఉండదు. ఈ ఫిల్టర్స్కి అలవాటు పడి ఎవరినైనా కలవాలంటే భయపడుతుంటారు. ఎందుకంటే అక్కడున్న ఫేస్కి రియల్ ఫేస్కి మ్యాచే ఉండదు కాబట్టి. ఇక ఈ సోషల్ మీడియా వలన ఇంకో ప్రాబ్లం ఉంది, అదే కంపారిజన్. అందరి సోషల్ మీడియాలు చూస్తూ అరే మనకెందుకు గర్ల్ ఫ్రెండ్ లేదు, మనకెందుకు బాయ్ ఫ్రెండ్ లేడు అని చాలామంది బాధపడుతుంటారు. ఎవరికో జాబ్ వస్తుంది, వాడు పార్టీ చేసుకుంటూ ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తాడు. నోటిఫికేషన్ రాగానే అవి చూసి మనకెందుకు ఇంకా జాబ్ రాలేదు, మన లైఫ్ ఎందుకు ఇలానే ఉందని కంపారిజన్ చేసుకొని బాధపడుతుంటారు. అందరి లైఫ్లు ఒకేలా ఉండవు. కొందరికి లైఫ్ తొందరగా సెట్ అవుద్ది, ఇంకొందరికి కాస్త టైం పడుతుంది. అది మనం గతంలో మన పనికిచ్చే టైంను బట్టి ఉంటుంది. లైఫ్లో మెజారిటీ టైం మొబైల్కే ఇస్తే ఇక సక్సెస్ ఎప్పుడు వస్తుంది? ఒకప్పుడు మన పేరెంట్స్ బాగా చదివేవాడితో పోలిస్తేనే మనకి ఎక్కడో బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనమే పక్కోడితో పోల్చుకొని ఏడుస్తున్నాం.
అసలు ఈ మొబైల్ అడిక్షన్ నుంచి బయట ఎలా పడాలి అనుకుంటున్నారా? ఒకేసారి బయటపడడం చాలా కష్టం. మొబైల్లో దేనికి ఎక్కువ టైం కేటాయిస్తున్నారో చూడండి. ఇన్స్టానా, ఎఫ్బీనా, లేదా వేరే ఏదైనా గేమింగ్ యాప్సా? ఒకసారి గుర్తించు. వాటి నోటిఫికేషన్స్ని ఆఫ్లో పెట్టుకో. సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ లాగౌట్ చేయి. నీకు ఎప్పుడైనా చూడాలనిపిస్తే లాగిన్ అయ్యి అప్పుడు చూడు. దానివలన అనవసరపు నోటిఫికేషన్స్కి దూరంగా ఉండొచ్చు. అన్నిటికంటే మెయిన్, పనిలో బిజీగా ఉండడం అలవాటు చేసుకో. పనిలో ఉన్నప్పుడు మొబైల్ని దూరంగా పెట్టు. నీ ఫ్రెండ్తో కానీ లేదా లైఫ్ పార్ట్నర్తో కానీ రోజు కొంత టైం కేటాయించు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మొబైల్ని దూరంగా పెట్టు. దానివలన మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. మనీతో పాటు టైం ఇస్తేనే మీ కెరీర్ అయినా, మీ ఫ్రెండ్షిప్ అయినా, మీ రిలేషన్షిప్ అయినా అన్నీ సరిగ్గా ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మొబైల్కి అడిక్ట్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి.